ఇచ్చారు, లక్షల లక్షలు ఈవెన్ కోట్ల సంఖ్యలో డబ్బులు పంచారు మీరు. మీ సేవ అందరం మీ అందరం మెచ్చుకున్నా, కానీ మీ రాజకీయ నాయకత్వంలో లోపించింది. ఒక ఒక కోటరీ లాగేర్పడి మిమ్మల్ని ఒక ఏదో అద్భుతమైన వ్యక్తి దేవుడు పైకించి వచ్చాడని చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూశారు మీ కోటరీ అంతా కూడా. ఎంతో మంది అండి రాత్రింబవళ్ళు కృషి చేసే కార్యకర్తలు నా దగ్గరికి వచ్చి, అన్నా ఒక్క ఫోటో ఇప్పించండి పవన్ కళ్యాణ్ గారితో అని అడుగుతుంటే గుండెలు బాధేస్తుంది. ఎందుకంటే నేనే మీ పుస్తకాలు రాసి కథలు రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దామని వర్క్షాప్ పెట్టి నేను చేస్తుంటే నాకు హాఫ్ అన్ అవర్ మీతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వలా మీ కోటరీ. ఈ విధంగా ప్రజలకు దూరంగా ఉండి మీరు ఎలాగా ప్రజల దగ్గర ఓట్లు లేపిస్తారు సార్? ఒక్క ఫోటో ఇస్తే మీకు వందల ఓట్లు తీసుకొచ్చారు కార్యకర్తలను, ఇంతమందిని చూశాను నేను. మీరు రోజువారీ కార్యక్రమంలో ఒక గంట సేపు కేవలం జన సైనికుల్ని కలవటానికి పెట్టండి ఆఫీసులో. ప్రతి ఒక్క జన సైనికుడు ఒక్క ఫోటో మీ దగ్గర తీసుకుంటే ఆ ఫోటోని గుండెల్లో పదిలంగా పెట్టుకుని మీకోసం రాత్రింబవళ్ళు కృషి చేస్తాడు. మోటివేషన్ ఉండాలి సార్. ఏది మోటివేషన్? పవన్ కళ్యాణ్ కలవలేకపోతే ఈవెన్ ఇక్కడ ఎన్ఆర్ఐస్ అక్కడ జన సైనికులు ఎంతగా మీకోసం రాత్రింబవళ్ళు కృషి చేశారో. ఈ రోజున వీర మహిళలు వాళ్ళ ఏడుపులు తింటుంటే మాకు మీ మీద కోపం వస్తుంది. ఒక సరైన పందా ఏర్పరచుకుని పార్టీని బలోపేతంగా మీరే గెలవలేకపోతే ఎలా మాకు మీ కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్ మీ నాయకత్వం మీద? అది మొట్టమొదటి తప్పండి. ప్రజలకు దగ్గరకండి, ప్రజాపోరాటాలు చేయండి. జన సైనికులకి మీ అపాయింట్మెంట్ ఇచ్చేటట్టుగా ఒక టైం స్లాట్ పెట్టుకోండి. అప్పుడు మీరు వాళ్ళ గుండెల్లో ఉన్నప్పుడు వాళ్ళు రాత్రింబళ్ళు కృషి చేయడానికి ఒక మోటివేషన్ దొరికిద్ది. మీకోసం నేను సెమినార్లో చూసినప్పుడు చూసా, మీరంటే ప్రాణాలు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు మహిళలు యువకులు. కానీ వాళ్ళని మీ దగ్గరికి చేర్చే ఒక సాధనం లేకపోయినా పోయింది మీ కోటరీ వల్ల. ఓకే, రెండోది, మీరు గొప్ప నాయకులు కావచ్చు కానీ మీ భావజాలము ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది సార్? ఎవరు ఎవరు తీసుకెళ్తారు? మీరు ఒక్కరు పబ్లిక్ స్పీచ్లు ఇస్తే అయిపోద్దా? మీ ఒక్క భావజాలం ఎవరికి వెళ్తుంది? రెండవ శ్రేణి నాయకత్వం ఎక్కడా? ఏ స్టేజ్లో చూసినా మీరే కనిపిస్తున్నారు. అంటే ఒక రకంగా ప్రజలు విసుగెత్తారు పవన్ కళ్యాణ్ అంటే. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వం ఏంటి? మీరే అంటారు కదా నాయకులను తయారు చేసేవాడు నిజమైన నాయకుడని. ఏ నాయకులను తయారు చేశారు మీరు? గొప్ప నాయకులు ఉన్నారు అక్కడ, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నాయకులు మీ దగ్గరకు వచ్చారు. కానీ వందల మంది ఏరి నలుగురు ఐదు ఉన్నారు. వందల మంది నాయకత్వాన్ని సెకండ్ శ్రేణి నాయకత్వాన్ని రెండవ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయడంలో విఫలమయ్యారు. దయచేసి ఇప్పటికైనా ఇప్పటి నుంచే నాయకులను గుర్తించి వాళ్ళని బలోపేతం చేసి ఇది మా నాయకత్వం, ఇటువంటి నాయకత్వం మేము ఇవ్వబోతున్నాము ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి తెలుగు ప్రజానీకానికి చెప్పగలగాలి. అలా చెప్పడంలో విఫలమయ్యారు. ఇప్పటికైనా మేల్కొని ఈ రోజు నుంచే మొదలు పెట్టండి ఆ కార్యక్రమం. రెండవ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయండి. బలంగా ఈ నాయకత్వము మీ భావజాలాన్ని జనసేన భావజాలాన్ని ఎందుకు మార్పు అవసరం, ఈ రాజకీయాల్లో మార్పు ఎందుకు అవసరమో ప్రజలకు చెప్పేటట్టుగా తయారు చేసే ఒక గొప్ప రెండవ శ్రేణి నాయకత్వాన్ని ఇప్పటి నుంచే శ్రీకారం చుట్టాలి. నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తే మటుకు నాలో వేరే వ్యక్తిని చూస్తారని చెప్పి మీకు నీకు కెపాసిటీ లేకపోతే నన్ను అర్థం చేసుకుంటే మూలాలు కూర్చోండి. అక్కడ నా ఎదురుకు వచ్చి మాట్లాడిన కళ్ళు చూసే హక్కు మీకు లేదు. అలాంటప్పుడు నేను మీ జీవితాల గురించి మాట్లాడాలంటే మొత్తం చిన్న వివరించి మాట్లాడతాను మీరు, అప్పుడు మీరు ముఖం ఎక్కడుకుంటారని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రజల్ని సంరక్షించడానికి వచ్చిన వాడిని. నన్ను ఎవరిని క్వశ్చన్ చేయాలంటే డబ్బులు పరంగా కానీ ఏదైనా ఉంటే నేను గుర్తు సంపాదించాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. చెప్పండి వాళ్ళకి ఎవరికైనా సార్,
ఎవరో ఇందాక ఎప్పుడు విన్నట్టుగా 20,000 ట్యాక్సులు కట్టలేని వాళ్ళు సడన్ గా 1,000 కోట్లు 100 కోట్లు ట్యాక్సులు కట్టే అలాంటి వ్యక్తిత్వం నాకు లేదు. కష్టపడతాను, మీ అందరు చప్పట్లు కొట్టుకున్న, మీ చేత సినిమా చేసి తిట్టించుకున్నాను, మీ చేత సినిమాలు చేసి మెప్పు పొందాను, సినిమాలు బాగలేదు, సినిమాలు వచ్చినాయి, దాని ద్వారా సంపాదించాను డబ్బు. అడ్డదారులు సంపాదించలేదు డబ్బు నేను. అలాగే నాకు అది నాకు తెలిసి కూడా ఇక్కడ స్థలాలు కొంటే 1,000 కోట్లు వస్తాయని తెలిసి కూడా అవి నేను చేయలేదు. ఎందుకంటే అది వ్యాపారం నా లక్ష్యం కాదు, నా మానవత్వం నా లక్ష్యం. వ్యాపారం నా లక్ష్యం అయితే 1,000 కోట్లు సంపాదించాను. అలాగే క్షేత్రస్థాయిలో మిగతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ ఆది నాయకులు కానీ చాలా తెలివిగా మాటలు పెడతారు, మేము ఇలా చేసాం ఇలా చేసామని. దానికి నన్ను నమ్మేవాళ్ళు మీరు నమ్మితే ఎట్లా? కొద్దిమంది అందరూ అంటారు, కొద్దిమంది మీరు ఎదురు దాడి చేయాలి. అలాంటప్పుడు ఎలా చెప్పాలి మీరు? ఒక ప్రధానమంత్రి తెలిసిన వ్యక్తిని నేను, అవగాహన ఆయనతో నాకు పరిచయం ఉన్న వ్యక్తిని, ఇంతమంది పెద్ద స్థాయి వ్యక్తులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇంతమంది తెలిసిన వ్యక్తిని నేను అలాంటి వాటికి లోపడతానా? నేను అలాంటి ప్రలోభాలకు లోబడే వ్యక్తినా? అలాంటి ప్రలోభాలకు లోబడే వ్యక్తిని అయితే ఒక ఆఫీస్ కట్టడానికి 5 సంవత్సరాలు ఎందుకు టైం తీసుకుంటాను? ముందే 2014 మార్చి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడిగేవాడిని కదా, నాకు స్థలం ఇవ్వండి కట్టుకోవాలి ఆఫీస్ అని. ఎందుకంత తపన పడ్డా? మనదైంది కావాలని కదా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.